ఏపీలో ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటారు? నమస్తే అన్న. ఏపీలో ఎలక్షన్ వస్తున్నాయి కదన్న, ఇప్పుడు ఆడ మొత్తం ఏది చూసుకున్నా జగన్ పార్టీ బాగుంది అన్న. ఎందుకంటే బిఎండి నుంచి ఇంటికాడికి ఇచ్చేది, హాస్పిటళ్ళు క్యాన్సిల్ అయ్యి, పార్టీలు డబ్బులు ఇది ఈ బియ్యాలు ఇచ్చేవి అన్నీ జగన్ పార్టీ ఆడ చాలా మంచిగా నడుస్తుంది. ఇంకోటి పొలాలకి డబ్బులు ఇచ్చేది ఇవన్నీ కూడా మందు నిషేధం కదా, దాని గురించి మందు నిషేధం అది వేస్ట్ సార్. ఎందుకంటే మందు విషయం అనేది చెప్పాలి, మందు విషయం అనేది అది వేస్ట్ ఉంది. ఎందుకంటే 10% అది, మిగతా అది 90% మొత్తం బాగుంది. ఈ 10% ఆయన పెంచినా తగ్గించినా అది మంచి కోసమనే పెంచాను అన్నాడు. బాగుందా మందు? మందు బాగుండదు, పెంచేసి కల్తీ చేస్తాడు. వచ్చే ఎలక్షన్ లో మందు పథకం కూడా ఏమన్నా పెడతాడా? వద్దు, మందు పథకమే వద్దు మనకి. మందు పథకం ఉంటే అది లాస్ కదండి. కాదు, రేట్లు పెంచాడు కదా మందు, దాని గురించి ఏమంటావు? మందు అవునండి, వాడు ఎందుకు పెంచాను అన్నాడు, ఎందుకు పెంచాను అన్నాడు, మానుకుంటారని జనము అని పెంచాడు అన్నాడు. మానుకోవటం లేదు, అదే తాగుతున్నారు, అది మళ్ళీ కల్తీ అంటున్నారు. ఆ కల్తీ కూడా ఎందుకు చేశాడు? ఎంతో మంది చనిపోతున్నారు, వదిలేస్తారేమో అని ఆయన చేసిండు. అదేమో వీళ్ళేమో బాణిసల్లాగా అటే పోయి ఏదో చేస్తున్నారు, అది ఓకే. ఇప్పుడు ఆయన చేసే వరకు చంద్రబాబు నాయుడు ఒక్క మాట సార్, హైదరాబాద్ తెలంగాణ మొత్తం మిగిలిచింది చంద్రబాబు నాయుడు అంటారు. మళ్ళీ ఏడుకొస్తేమో కేసీఆర్ అంటారు, మళ్ళీ తర్వాత చూస్తేమో పవన్ కళ్యాణ్ అంటారు, మళ్ళీ అటు ఇటు మీద బీజేపీని తెస్తాడు, వాడు ఒకటి పోతాడు. వీళ్ళందరు కాదు కదండి, మనకి పక్క నుండి ఇప్పుడు జగన్ ఉన్నాడు, పక్కనే ఉంటాడు, ఏదన్నా చూసుకుంటాడు. జగన్ పరిపాలన బాగుందా? అవును, చంద్రబాబు నాయుడు బాగుందా? చంద్రబాబు నాయుడు ఆడ ఉండి చేశాడు సార్, ఆంధ్రకి ఆడకి ఉండి చేశాడు చెప్పండి. హైదరాబాద్లో ఉండి చేశాడుగా, హైదరాబాద్ తెలంగాణగా. మరి నువ్వు తెలంగాణలో ఉండి ఆంధ్రాలో నువ్వు చూస్తే మరి జగన్ ఆంధ్రాలో ఉండి వాడిది వాడు చూసుకోలేడా? సిగ్గు శరం ఏమన్నా ఉండాలిగా, ఉడికైనా అన్నం తింటున్నాంగా. ఈడు వస్తాడు బీజేపీ అంటాడు, వాడు ఢిల్లీ వాడు, ఆడ గెలిచాడు, సరే ఓకే, నోట్లు మారుస్తా ఇంటికి కోటి మొట్ట అన్నాడు. పెట్టాడా? లేదు. ఈడు పెట్టాడా? లేదు. ఈడు సీఎం వచ్చాడు, పోరాటం అన్నారు, అదంతా అయిపోయింది సార్. సరే, పోరాటం మీకు మేము తప్పు అన్నట్లు, మీరు పోరాడించి తెలంగాణ గెలిచారు, గెలిచి మీరేం చేశారు? వీడికొట్టాక ఈడు వచ్చిండు, ఈయన ఆసుపత్రిలో ఉన్నా అంటాడు, దొడ్డిపోతా అంటాడు, లేదా బలగలాలో ఉంటాడు. ఈడేమో అడుపు దింగేసిండు, ఈడికో పంపించేశారు. అంటే జగన్ బోల్ డబ్బు దోచుకున్నాడు ఏపీలోని అంటారు కదా? ఎవడు దోచుకోడు సార్, ఎవడు దోచుకోడు. ఇప్పుడు ఈడ బండి పెట్టాడు, 10 రూపాయలు చేస్తాడు, 2 రోజులు దొంగిపోతాడు. మేము వస్తాం కూలికని వస్తాం, 1000 రూపాయలు దొంగిపోతాం. మీరు వస్తారు బండి ఒకటి తెచ్చాడు అనుకోండి, వాళ్ళ కూలీలు వాళ్ళు దొంగతారు, దొంగకుండా ఊరికి మేము దొంగతారు. అవునన్న, పెయ్యల డబ్బులే, మీకు తెలీదా? మీరు అందరు ఇంతమంది సీఎంలు ఎందుకు అవుతున్నారు? ఆ ఢిల్లీలో వాడికి ఎందుకు పెట్టారు? వీళ్ళందరూ అవసరం లేనప్పుడు నువ్వు ఒక్కడిగా ఉండొచ్చుగా, ఎవడో ఒకడు. ఒక్కో ఇంటికి 1,00,000 కోట్లు ఏటీఎంలో అయ్యి అన్నాడు, మొట్ట అన్నాడు, అన్ని పెట్టాడా? అవి మొత్తం మొడ్లో కలిసిపోయినాయి. 2 నెలలు మనుషులు మొడ్లో కలిసి మొత్తం నాశమైంది. సరే పోయాడు, కేసీఆర్ వచ్చాడు. కేసీఆర్ ఏమన్నాడు? జయ తెలంగాణ మై పోరాడం మై అచ్చిసాలు 90 సార్లు అన్నాడు. ఆడున్నాడు ఇప్పుడు ఆసుపత్రి మహే మై అచ్చని మై హౌటస్ మహే అంటాడు. ఈడు జగన్ వచ్చాడు, ఈడేమన్నా అడ్డుకున్నాడు. సరే పో, చిరంజీవి ఇల్లు అంటారు, మళ్ళీ ఇళ్ళేమో కాసేపు బీజేపీ అంటారు, కాసేపు అయి కాదుగా. జగన్ చేసేవాడు, కరెక్ట్గా చేసేవాడు, ఇప్పుడు ఉన్నవాడు కనబడేవాడు జగనే కనబడుతున్నాడు, వాడు ఒక్కడే కనబడుతున్నాడు.
వీళ్ళందరూ మెరుపు దిగలాగా రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. జగన్ వస్తే నెక్స్ట్ రాష్ట్రాన్ని అమ్మేస్తాడా? రాష్ట్రం అమ్మటం కాదు, వాడు అమ్ముకోపోతే వాడు పెట్టుకోనండి, లేదా ఏదన్నా చేసుకోనండి. వాడు ఉన్నాడు, వీళ్ళందరిలా చేయటం లేదు కదా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి చేస్తున్నాడు? బీజేపీ అంటాడు, కాంగ్రెస్ అంటాడు, అట్ అంటాడు. వీడు పవన్ కళ్యాణ్ అదే ఎందుకన్నాడు? అన్నా అందరు అన్నమే తినేది, అందరికీ తెలుసు. ఒకసారి చూస్తారు, రెండు సార్లు చూస్తారు, సిగ్గు శరం ఉన్న నా కోరిక కూడా రాడు. నేను ప్యూర్ చిరంజీవి ఫ్యాన్స్. చిరంజీవి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అంటే పోయి చచ్చిపోతా. ఇప్పుడు వాళ్ళకి మాట వాడి పేరు వస్తానంటే తలకా నొప్పి దొంగుతుంది. వాడు ఉన్నవాడు ఎక్కడన్నా ఉన్నాడా? చిరంజీవి అంత కూడా చేయాలి. చిరంజీవి గారు సరే, జగన్ ఆడ కలిశారు, కాంగ్రెస్లో కలిశారు, సరే అది వదిలేశారు, అయిపోయింది. అప్పుడు మోసాలు అయినా అన్నారు. చంద్రబాబు నడితే చేయడంట మరి ఆంధ్రప్రదేశ్ ఏమిటి చేస్తాడు? చంద్రబాబు నాయుడు అసలు రావద్దు, రావద్దు, రావద్దు. ఎందుకంటే ఎన్టీ రామారావు మన అభిమాన ఫిలిం యాక్టరు. ఎన్టీ రామారావు అంటే ఒక అభిమానం. సరే సరే ఇస్తాడు, చూస్తా. సరే అమ్మా, అమ్మా నీకేమని ఇచ్చాడు లేదు? అది ఓకే ఓకే అమ్మా. మొన్నటి దాకా కూడా ఆంధ్రప్రదేశ్ ఈ రెండు కలిసి ఉన్నప్పుడు కూడా జగన్ పార్టీలో మంత్రులు ఎవరైనా ఎవరైనా తెలిసిన సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నారా? అవసరం లేదు. రోజా గురించి ఏం చెప్తారు? రోజా కొడాలని గురించి ఏం చెప్తారు? రోజా గారా? రోజా గారు సినిమా యాక్టర్ అండి. రోజా గారు సినిమా యాక్టర్. ఇరంగిడో పవన్ కళ్యాణ్ జగన్ జగన్ పార్టీ ఆమెమంటది అంటే మా అంటది నేను అంటది ఆమె ఉన్నాడు ఏముండదు. జగన్ లేని ఆమె కూడా ఉండదు. మీది ఎక్కడ? గుంటూరు జిల్లా నర్సాపేట. గుంటూరు కాసు కృష్ణం రెడ్డి కోడల శివప్రసాద్ చనిపోయాడు. 10 రూపాయలు కూడా ఎప్పుడు అన్నా అన్న మంత్రులు అనేవాళ్ళు వేస్ట్ నా కొడుకులు అన్న మంత్రులు అనేవాళ్ళు వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు కాంప్లెక్స్ ఉండి ఫ్లాట్లు అవి అవి పెట్టుకొని మాకేం చేస్తున్నారు? తాగి పండుకుంటున్న కొడుకులని బండి పెట్టి మళ్ళీ తాగి పండుకోవడం కూడా మా డబ్బులే. మళ్ళీ పోలీసులకు మళ్ళీ లోపలేండి ఇలా చెప్పడం కానీ మీరు అంత ఇష్టం లేనప్పుడు పని చేయించుగా ఆడ దొంగించుకోవచ్చుగా. ఆడ దొంగించుకుంటే మేము తాగంగా మనకు అసలు రాదుగా. గంజా అంటారు, బిజినెస్ అంటారు, మట్ట అంటారు. ఎందుకు రావద్దు? నీకు అంటే పెడితే రావుగా. ఏది ఓకే. ఇంకోటి నేను చెప్పేది ఒకటి సార్, తెలుగుదేశం ఎన్టీ రామారావు ఉన్నప్పుడు నెంబర్ వన్గా ఉంది సార్. ఇప్పుడైతే బాగాలేదు. ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అది వేరు. ఎప్పుడు ఈయన ఈ 10 సంవత్సరాలు ఘట్టం చంద్రబాబు నాయుడు వీళ్ళ అబ్బాయి వీళ్ళంతా అమెరికాలో చదివాడు. అమెరికా చదివే పని లేదు. అమెరికా చదివిన మా అబ్బాయి ఎడికేయండి అంటే ఎవడు ఏడు అమెరికా చదివాడు అంటాడు. ఏ లేదు సరే అన్నా, నువ్వు అన్నదాకా ఈడే పెట్టావు. నువ్వు బండలాగా ఇక్కడ వచ్చి ఇప్పుడు కేసీఆర్ అడిపోయి జగన్ మీద పోడద్దా, వాళ్ళ అక్క మీద పోడద్దా, చెల్లెల మీద పోడద్దా, నేను ప్రజారాజ్యం చిరంజీవి వాళ్ళని వీళ్ళ ఫ్యాన్స్ని చేస్తా అంటే తప్పుడు రాకూడదు. నువ్వు చేస్తా నువ్వు చెయ్యి, తెలిసిందే చెయ్యి. జగన్ అంటున్నాడు వచ్చినాడు రాండ్రా సాఫీ అద్దంగా అంటున్నాడు. ఏమన్నాడు? జై జగనే, జై జగన్ ఏమంటున్నాడు? వచ్చినోడు రాండి, నేనోడు తంగేయండి అంటున్నాం. ఇస్తాం లేదా లేం అంతే, ఒకటే మాట. మా ఇష్టమైన తంగేయండి అంటున్నాడు జై జగన్. జగన్ జగన్ మాట్లాడిన దొంగ మాటలు ఇచ్చింది. సరే అండి, సరే జగన్ చిన్న పిల్లడా లేకపోతే వాడు ఏమైనా పిచ్చి నా కొడుకా లేకపోతే ఏం కొడుకుగా
అప్పుడే ఈడ ఇంత పోరాడాడు. ఈడ ఉంటే బాగుండేదిగా తెలంగాణ, అది వస్తే వాడు ఇక్కడే వేసేవాడు ఏడు, ఆడికి దొంగిచ్చారు. ఆడికి దొంగిచ్చుకోవడం మళ్ళీ వాడి మీద ఎందుకు అడుగుతున్నారు సార్? మీరు ఎందుకు వాడికి ఆడు దొంగిచ్చారు కదా, ఈడ ఉంటే దొంగిచ్చారు. మళ్ళీ ఈడ నుంచి మళ్ళీ ఆడవచ్చు మళ్ళీ. ఇంకా ఏంది అది, అది న్యాయమా? మీరు చెప్పేది న్యాయమా? వాడు చేసేది తప్ప. వాడేమంటున్నాడు, ఉన్నవాడు వస్తాడు రాండి, నా తోడు ఉన్నవాడే నాకు చాలు. జగన్ వస్తాడు మళ్ళీ అయితే వాడు నొప్పండి. మీరు మొన్న మీరు ఇది టీవీలో పెడతారా సార్? పెట్టారా? మరి పవన్ కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నా ఒకమా చెప్తా, ఆయన కూడా చెప్తా. మొన్న శ్రీరాముడి గుడి పెట్టారు కదా సార్, అది ఎంత పవిత్ర పనిలో ఆంధ్రాకి ఇప్పుడు జగన్ అంత పవిత్రం. ఎందుకంటారేమో ఢిల్లీలో వాడంతో గడ్డమోడు, ఈడ వాడు లేకపోతే మళ్ళీ అందరూ ఎవడైనా సరే. జగన్ నీకు ఏం చేశాడు? ఏం చేయాల, జగన్ చేయాల, ఈడు చేయాల, వాడు చేయాల, కాకపోతే లేదన్నా అన్నా.